डिबेट सिग्गेमो నారాసుర రక్త చరిత్ర మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారంటే జగన్ మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్పారు కందుతో కమ్ము వైపు నా చిన్నాన్న తండ్రి సొంత తమ్ముడు రెండో వైపు మా నాన్న కజిన్ కొడుకు పిల్లోడు కదా పిల్లోడు అంటే సునీత ఏమో సొంత తమ్ముడు కూతురు అంటే సొంత బాబాయ్ కూతురు సొంత బాబాయ్ అవినాష్ గారేమో ఏదో వేలు విడిచిన బాబాయ్ చిన్న తాత మనవడు చిన్న తాత మనవడు వేలు విడిచిన బాబాయ్ అంటారు కాదండి అయితే మీకు అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు రాజశేఖర్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఆధ్వర్యంలో అన్నీ నడిచినాయి. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది వైఎస్ కుటుంబం కాదు అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం కాదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం అయితే అక్కడ శర్మిల గారికి పాత్ర ఉంటుంది విజయలక్ష్మి గారికి పాత్ర ఉంటుంది వివేకానంద రెడ్డి గారికి పాత్ర ఉంటుంది సునీతా రెడ్డి గారికి పాత్ర ఉంటుంది సునీతా రెడ్డి గారి భర్త కూడా ఒకసారి ఎన్నికల్లో పోటీ చేశాడు ఉప ఎన్నికల్లో పోటీ చేశాడు వీళ్ళందరూ ఉండేవాళ్ళు రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది భారతీ గారి కుటుంబం కాబట్టి భారతీ గారి కుటుంబమే ఆ కుటుంబం ఇప్పుడు భారతీ గారి సొంత మేనమామ కొడుకు అవినాష్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఉన్నారు మిగతా వాళ్ళందరూ బయటికి పంపించబడ్డారు వివేకానంద రెడ్డి గారేమో పైకి పంపించబడ్డారు మిగతా వాళ్ళేమో బయటికి పంపించబడ్డారు ఫ్యామిలీ టేక్అవుట్ ఇప్పుడు ఉన్నది ఎవరంటే భారతీ గారి కుటుంబం కాబట్టి ఈ తేడా అర్థమైతే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారి వైపు మొగ్గుతున్నారు.